ఈ కోర్స్ వీడియోలో నేను మీకు బ్రాండింగ్ ఎలా చేయాలి, అంటే బ్రాండ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు బిజినెస్ బ్రాండింగ్ చేసినప్పుడు, మీ బిజినెస్ పెంచాలనుకున్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఆ బ్రాండ్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫై యువర్ కీ ఆడియన్సెస్. అంటే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉంది, లేదంటే ఏదైనా సర్వీస్ ఇవ్వబోతున్నారు, అయితే సర్వీస్ ఎవరికి ఇవ్వబోతున్నారు, లేదంటే మీ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారు, మీ ఆడియన్స్ ఎవరు, మీ కస్టమర్స్ ఎవరు, ఎవరు కొనబోతున్నారు, వాళ్ళు చిల్డ్రనా, లేడీసా, జెంట్సా, ఓల్డ్ పర్సన్సా, లేదంటే ఇంకా ఎవరైనా ఎవరున్నారు, దాని గురించి ఫస్ట్ మీ మైండ్లో రావాలి. అది ఐడెంటిఫికేషన్ మీకు ఉండాలి. మీ బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు, మీ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు, మీ బిజినెస్ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఇది ఉన్నచో మీకు చాలా బెనిఫిట్ ఉంటుండే. నెక్స్ట్, డిటర్మైన్ క్రిటికల్ బిజినెస్ గోల్స్. అంటే గోల్స్ ఏమున్నాయి, 1 ఇయర్లో మీ గోల్ ఏముంది, 2 ఇయర్స్లో గోల్ ఏమున్నాయి, ఆ క్రిటికల్ గోల్స్ ఏమున్నాయి. డీటెయిల్ గోల్స్ అంటే క్రిటికల్ డీటెయిల్ గోల్స్ ఏమేమి ఉన్నాయి. యు హ్యావ్ టు నో వేర్ యు ఆర్ గోయింగ్, అంటే ఎక్కడ వెళ్తున్నారు. ఏదో జనరల్గా బిజినెస్ చేస్తున్నాము వస్తే వస్తాయి కదా, లేదా లేకుంటే లేదు కదా, అలా కాదు. మీ గోల్ ఏముంది, ఆ క్రిటికల్ గోల్స్ ఏమేమి ఉన్నాయి, మరి మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వెళ్ళబోతున్నారు, మీరు ఆల్రెడీ ట్రాక్ మీద ఉన్నారా లేదా, దాని గురించి కంప్లీట్ ఐడెంటిఫై చేస్తూ ఉండాలి బిజినెస్లో. మీరు చేయలేదనుకోండి, ఏదైనా కన్సల్టెంట్ పెట్టండి, అబ్జర్వేషన్ కోసం మీరు కన్సల్టెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫాస్టెస్ట్గా మీ బిజినెస్ అన్నట్టు గ్రో అవుతుంది. కన్సల్టెంట్స్కి ఐడియాస్ ఉంటాయి, ఎలా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టక్ మనీ వాళ్ళు గుర్తుపెట్టేస్తారు. దాంతో అక్కడే తొందరలోనే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా మార్చేసి మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ప్రాబ్లం, క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మీ గోల్స్ ఏమేమి ఉన్నాయి, మీరు కరెక్ట్ వెళ్తున్నారా లేదా, దాని గురించి చూసినట్టయితే మీ బ్రాండ్ ఇమేజ్ అన్నట్టు మంచిగా క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, డిఫైన్ యువర్ బ్రాండ్ పర్సన. అంటే మీ బ్రాండ్లో ఏముంది యాక్చువల్లీ, అది డిఫైన్ చేయాలి, పబ్లిక్కి అండర్స్టాండ్ కావాలి. యాక్చువల్లీ ఏమున్నారు, మీరంటే ఎవరు, మీ కంపెనీ అంటే ఏంది అన్నట్టు వాళ్ళకి అర్థం కావాలి. అది అర్థమైనచో చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. డెవలప్ కీ మెసేజింగ్. మెసేజింగ్ స్ట్రాటజీ కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఎప్పుడు ఏ మెసేజ్ ఇస్తున్నారు, అది కరెక్ట్గా ఉన్నచో మీ బిజినెస్ అన్నట్టు గ్రో కావడం ఖాయంగా ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసినట్టయితే మీ బ్రాండ్ ఇమేజ్ అన్నట్టు ఈజీగా గ్రో అవుతుంది. దాంతో పబ్లిక్కి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మీ కస్టమర్స్కి, ఆడియన్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ అన్నట్టు ఉండదు. కన్ఫ్యూజన్ లేదనుకోండి, వాళ్ళు ఈజీగా మీ మెసేజ్ని అండర్స్టాండ్ చేస్తారు, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఈజీగా కొంటుంటారు, ఫ్లో అనేట్టు కంటిన్యూస్గా నడుస్తుంటుంది. దాంతో మీ బిజినెస్ అన్నట్టు గ్రో అవుతుంటుంది, మీకు ప్రాఫిట్స్ ఎక్కువ శాతం వస్తుంటాయి. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్రాండింగ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోకి మనము వెళ్దాము.